చిన్న ప్రార్థన చేస్తాం. దయగలిగిన మా తండ్రి, సర్వలోకానికి సువార్త ప్రకటించమన్నావు, ప్రజలకు అందించమన్నావు తండ్రి, నీకు వందనాలు. 45, 46 ఏళ్ళనాడు ప్రభా తండ్రి, కుమారుని గ్రామం తీసుకుని వచ్చి పసివాడుగా మోసుకొని తీసుకొని వల్లూరు పాను వెళుతూ వస్తున్న బిడ్డను పెంచి వాక్య సందేశం అందించి భాగ్యం ఇచ్చారు. అలాగే ప్రశాంత్ కుమార్ని 4-5 సంవత్సరాలు లేటుగా ఇచ్చి ఆ కుమారుడు కూడా వాక్యం అందించి సేవకులకు చేసినందుకు మా వయసు వాటికి మారిపోతుండగా బిడ్డలు బలవంతుల చేతిలోని బాణాలోనే వాడపడాలి. విజయవాడించి ఆ కుమారుడు ఆతృతతో నాయన బైక్ మీద వచ్చి లైవ్ అమర్చాడు నాయన. ప్రార్థన క్షయంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, పెద్దలకు, చిన్నలకు నీ మాటలు ప్రచురం చేస్తుండగా ప్రభు ఆ మాటలు గమనించి గ్రహించి గమ్యం ఏంటో రాజ్యం ఏంటో తెలుసుకున్నట్టు సహాయించి మాట్లాడుతున్న దాసులు బలపరచండి. లైవ్ ఆటంకులకు సాయిపోడు సహాయించి మేఘారుడు అయి త్వరగా రాలను ఏసునామను వేడుకొంచున్న ఆమె తండ్రి. అందరికీ వందనాలు. ఇప్పుడు దైవ కుమారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు, శ్రద్ధగా వినాలని ప్రేమతో హెచ్చు చేస్తున్నాం. అందరికీ వందనాలు. వాక్య భాగంలోనికి వెళదాం. ఈ రోజున దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుంచి 22వ వచనం వరకు జాగ్రత్తగా అందరూ పరిశీలిస్తూ ఉండండి. 6 వచనాల వరకు మనం పూర్తిగా చదువుకుంటా వెళదాం. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బండ్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోసిరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసిరి మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటా రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్యవాద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి జీవముగల దేవుని సేవకుడు అయిన దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనెను. చాలండి. దానియేలు ముందు ఒక ప్రశ్న, ప్రార్థన ఆపేయాలా లేతే ప్రాణాన్ని కాపాడుకోవాలా? ప్రాణమా లేక ప్రార్థన అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు దానియేలు తీసుకున్న నిర్ణయం ఏమిటయ్యా అంటే ప్రార్థనే నా జీవితము, ప్రార్థనే నా ప్రాణము అని దానియేలు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తను ప్రార్థన చేయడం మాత్రమే ఏమాత్రము కూడా మానలేదు. ప్రార్థన చేయడం మానప్పుడు, ఆ సమస్యలో నుండి వెళుతూ ఉన్నప్పుడు, ఆ యొక్క శాసనము చేయబడినని తెలిసి ఉండి కూడా ఆ యొక్క కష్టములో నుంచి శోధనలో నుండి వెళుతున్నప్పుడు కూడా తను తీసుకున్న నిర్ణయం ఏమిటయ్యా అంటే ప్రార్థన చేయడం అనేది మానకూడదు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ యెరూషలేము తట్టు తన యొక్క కిటికీలు తెరచి
మోకాళ్ళుని దినమునకు ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు చుట్టుపక్కల ఉన్న అధిపతులు గమనించి రాజుగారి దగ్గరికి మరలా వచ్చారట. రాజుగారి దగ్గరికి మరలా వచ్చి, రాజా నీవు దానియేలును హెచ్చించి మంచి స్థితిలో ఉంచితే రాజా నీవు చేసిన నీ యొక్క శాసనాన్ని అతడు పట్టించుకోవడంలా, నీవు చేసిన ఆజ్ఞను అతడు పాటించడం లేదు. కనుక దయచేసి రాజా నీకు తెలుసు కదా, దానియేలును ఇప్పుడు ఎక్కడ వేయాలి, సింహముల గుహలో వేయాలి. రాజు ప్రయత్నం చేశాడు, దినమంతా ప్రయత్నం చేశాడు, సూర్యాస్తమం వరకు కూడా ప్రయత్నం చేశాడు. దానియేలును ఎలాగైనా సరే రక్షించాలి, దానియేలును ఎలాగైనా సరే విడిపించాలి అని గ్రంథాలన్నీ తెప్పించి ఉంటాడు. గ్రంథాలు తెప్పించి పరిశీలిస్తే ఒకసారి రాజముద్ర పడిన తర్వాత ఆ శాసనాన్ని మార్చడం ఎవరి వల్ల కానే కాదు. రాజుగారి దగ్గరికి వచ్చి, రాజా నీవు చేసిన శాసనము నీవే ఇప్పుడు కాదంటావా, దానియేలును మరి నీవు సింహాల గుహలో ఎలాగైనా సరే పడవేయాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేసినప్పుడు రాజుకి మరొక మార్గం లేక దానియేలును తీసుకుని వెళ్ళి ఆ యొక్క సింహాల గుహలో వేశాడు. వేసి రాజు అంటున్నాడు, మనం చూసాం కదా, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఈ వారం మనం ధ్యానించే విషయం ఏమిటంటే, దానియేలును సింహాల బోనులో పడవేశారు. రాజు వచ్చి చెప్పేశాడు, అయ్యా దానియేలు నిన్ను నీ దేవుడు తప్ప ఇక ఎవరో రక్షించలేరు, రాజునయ్యుండి కూడా నేను నిన్ను రక్షించలేకపోయాను, ఇక నిన్ను రక్షించగలిగింది ఎవరయ్యా అంటే, నీవు తప్పక అనుదినము సేవించుచున్న దేవుడే నిన్ను రక్షించును అని చెప్పాడు. రాజుగారికి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రికి సూర్యాస్తం వరకు ప్రయత్నించారు, సాధ్యము కాల. సాయంత్రానికి దానియేలును తీసుకుని వచ్చి సింహాల బోనులు వేశారు. రాజు ఇంటికి వెళ్ళాడు. రాజుకు కూడా దుఃఖమే. ఎందుకయ్యా అంటే, దానియేలు చాలా శ్రేష్ఠుడు అని తెలుసు. దానియేలు వలన రాజ్యంలో ఎంత లాభమో, లేకపోతే దానియేలు వలన అతడు ఏ నష్టము రాకుండా ఏ విధంగా చూసుకుంటున్నాడు, అన్ని విషయాలు ఎరుగును కనుక రాజుకు కూడా ఇష్టం లేదు. కానీ తప్పని పరిస్థితుల్లో సింహాల గుహలో పడవేశారు. రాజు కూడా నిద్రలేదు. రాజు కూడా దుఃఖముతో ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి, అనగా ఏమీ తినకోకుండా ఆ రాత్రి అంతా కూడా దుఃఖముతో వేదనతో ఉన్నాడు. రాజుగారేమో ఇక్కడ దుఃఖముతో వేదనతో ఉన్నాడు. దానియేలేమో అక్కడ రాత్రి అంతా కూడా సింహాల ఎదుట ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు, శ్రమ ఎదుట ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు. ఆ సింహాలు చుట్టుకొని ఉన్నాయి. దానియేలు మాత్రమో ఆ శ్రమలో ఆ శోధనలో దేవుని ఎదుట మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉండి ఉంటాడు. ఏమండి అక్కడ వ్రాసలేదు కదా, దానియేలు బహు మరి భయభక్తులు కలిగిన వాడు, దానియేలు శ్రేష్టమైన వాడు, దేవుని యొక్క ప్రార్థనలో ముమ్మారు కొనసాగేవాడు. శ్రమ వస్తే ప్రార్థన చేయక ఏం చేస్తాడండి, శ్రమ వస్తే ప్రార్థన చేయక మరో దానిని ఊహించలేము కదా. దానియేలు కూడా రాత్రంతా ఇంచుమించు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. గమనించండి, రాజుగారు ఉపవాసం ఉన్నారు, దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలును లోపల సింహాల గుహలో వేయించిన అధికారులు ఏం చేస్తూ ఉండి ఉంటారు, సంతోషిస్తూ ఉండి ఉంటారు. రాత్రికి మంచి పార్టీ ఏర్పాటు చేసుకొని ఉంటారు. రే మన యొక్క శత్రువు సింహాల బోనులోనికి, సింహాల గుహలోనికి వేయబడ్డాడు కాబట్టి ఇక మనకు ఏ అడ్డు కూడా లేనే లేదు. ఎందుకంటే దేశ ప్రధానులందరిలో కన్నా దానియేలు అధికమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆ ముఖ్యుడు లేకపోతే మనం చేసే ప్రతి ఆ పనికి అడ్డుపడేవాడు ఇప్పుడు ఇక లేనే లేడు. ఎంత సంతోషమో. రాజుగారి దగ్గరికి వచ్చేటప్పుడే రెండుసార్లు ఎలా వచ్చారట వీళ్ళు, సందడిగా వచ్చేవాళ్ళట. ఎందుకంటే ఇక దానియేలు దొరికేశాడని. ఇప్పుడు ఇక రాత్రి ఎంత పండగ చేసుకుంటా ఉన్నారో, ఎంత ఆనందిస్తూ ఉన్నారో, ఏమేమి త్రాగుతూ ఉన్నారో, అంతా సంతోషిస్తూ త్రాగుతూ ఉండగా రాజు మాత్రము దుఃఖముకుడై ఉన్నాడు, దానియేలు మాత్రము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రాత్రి అంతా ఇలా గడిచిపోతా ఉన్నది. ఆ రాత్రి అంతా ఇలా గడిచిపోతూ ఉంటే
ఉదయం అవ్వగానే రాజుగారు గబగబా పరిగెత్తుకుంటా వచ్చాడు. పరిగెత్తుకుంటా వచ్చి దానియేలును ఒక మాట అడుగుతా ఉన్నాడు, నీవు సేవించుతున్న దేవుడు నిన్ను రక్షింపగలిగిన దానియేలు అనే మాట అడుగుతా ఉన్నాడు. ఈ యొక్క మాటను మనము ధ్యానించకముందు ఒక మాట మనము ఆలోచించినట్లయితే, దానియేలును చూడండి ఎంత నిబ్బరంగా ఉన్నాడు, దానియేలును చూడండి ఎంత ధైర్యముగా ఉన్నాడు, చివరి వరకు కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఏమిటా నిరీక్షణ? నా దేవుడు నన్ను రక్షించగలడు. ఎందుకంటే ఈ మాటలు దానియేలు యొక్క స్నేహితులు షడ్రకు మిషకు అభేదనకు ఒకప్పుడు చెప్పారు. ఏమని? మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు, రక్షింపకపోయినను ఏదో ఒక ప్రణాళిక దాగి ఉన్నది, కాబట్టి మేము భయపడము అని షడ్రకు మిషకు అభేదనకు ఏ విధంగానైతే చెప్పారో, దానియేలు యొక్క ఆలోచన కూడా అదే, మా దేవుడు రక్షింపగలడు. ఏమిటి? మా దేవుడు రక్షింపగలడు. రక్షించకుండా లేట్ అవుతుంది అంటే, ఇంకా సమయం పడుతుంది అంటే, దేవుడు ఏదో ఒక గొప్ప ప్రణాళికను దాచి ఉంచాడు, గొప్ప ప్రణాళికను దాచి ఉంచాడు అనే ఆలోచన కలిగి దానియేలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ రోజున మనం కూడా ఒక మాట చెబుతాను, చాలా జాగ్రత్తగా వినండి. నీ యొక్క విశ్వాసము అవిశ్వాసముగా మారకుండా, లేకపోతే నీ యొక్క విశ్వాసములో నీవు కొనసాగాలి అంటే నీలో కూడా ఏముండాలో తెలుసా? నిరీక్షణ ఉండాలి. ఏమి కావాలి? నిరీక్షణ అంటే ఏమిటండి? నిరీక్షణ అంటే ఏమిటి? కొన్ని సందర్భాలలో మనము అనుకుంటున్నవి లేటు కావచ్చు. నీవు ఏదో ఒక సమస్యలోనో ఏదో ఒక శ్రమలోనో వెళుతూ ఉన్నప్పుడు, అయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా అని నీవు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, కొన్ని సందర్భాలలో ఆలస్యము కావచ్చు, కొన్ని సందర్భాలలో ఆలస్యము కావచ్చు, అయినా కానీ నీవు నిరీక్షణ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు తగిన సమయమందు మమ్మలను హెచ్చిస్తాడు. కాబట్టి నేను త్వరపడకుండా, లేకపోతే దేవుని తోలనాడకుండా దూషించకుండా నేను చివరి వరకు వేచి ఉండాలి అనేదే నిరీక్షణ. నిరీక్షణ, విశ్వాసము అనేది రెండు కూడా కలగలిసి వెళ్ళే విషయాలు. నిరీక్షణ లేకుండా నీ యొక్క విశ్వాసము నిలవబడదు. అంటే సింపుల్గా అర్థం కావాలంటే ఒక మాట చెబుతాను వినండి. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా సాయంత్రానికి ఈ యొక్క కార్యము జరగాలి, లేకపోతే రేపు పొద్దునకు ఈ యొక్క కార్యము జరగాలి, లేకపోతే మరొక వారంలోనో 10 రోజులలోనో ఈ యొక్క కార్యము జరగాలి అనే కొంతమంది కండిషన్లు పెడతారు దేవునికి. ఆ సమయం వచ్చినప్పుడు ఈయన, ఉదాహరణకి నాకు సాయంత్రానికి పని అవ్వాలి ప్రభువా, సాయంత్రం అయ్యింది పని అవ్వలా, ఏమొస్తుంది మనసులోకి? అవిశ్వాసము. ఎంతమంది లేరండి ఈ లోకంలో? 4 రోజులు ఎదురు చూసి దేవుడు మాకేం చేయలేదండి అని చెప్పి దేవుణ్ణి వదిలిపెట్టేవాళ్ళు మనకు లోకంలో కోకొల్లలు కనిపిస్తారు కదా. కానీ మనం ప్రతి ఒక్క క్రైస్తవుడు నిలవబడాలి అంటే, విశ్వాసములో మీరు నిలవబడాలి అంటే, విశ్వాసంలో మీరు నిలవబడి దేవుని యొక్క కార్యములను మీ జీవితంలో మీరు చూడాలి అంటే, మీకు కావలసింది ఏమిటంటే నిరీక్షణ. అనగా దేవుడు ఏ సమయమందు తన కార్యమును జరిగిస్తాడో అప్పటి వరకు కూడా నిరీక్షించి వేచి ఉండే అలవాటు అనేది మనకు ఉండాలి. విశ్వాసులకు తండ్రి అని పిలువబడినది ఎవరు బైబిల్ గ్రంథంలో? అబ్రహాము. మన అందరికీ కూడా ఆయన తండ్రి. ఆత్మీయముగా మన యొక్క విశ్వాసుల అందరికీ కూడా ఆయన తండ్రి అని పిలువబడ్డాడు. ఎందుకు అంటారు? విశ్వాసములో చాలా బలముగా నిలవబడ్డాడు, నిరీక్షించాడు. దేవుడు నీకు సంతానాన్ని కలగజేస్తానయ్యా, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల కన్నెను ఇసుక రేణువుల కంటేను విస్తారముగా నేను విస్తరింపచేస్తాను అని చెప్పినప్పుడు అబ్రహాము నిరీక్షణతో ఎదురు చూశాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, 1 సంవత్సరం అయిపోయింది దేవుడు చెప్పి ఏమీ జరగల, 2 సంవత్సరాలు అయిపోయింది దేవుడు చెప్పి ఏమీ జరగల, 3 జరగల, 4 జరగల,
అలా 25 సంవత్సరాల పాటు ఏమీ జరగలేదు, అయినా కానీ విశ్వాసముతో ఎదురు చూస్తూనే ఉన్నాడు, దేవుని మీద నమ్మకము కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మీద నమ్మకము కలిగి విశ్వాసము కలిగి 25 సంవత్సరాల పాటు దేవుని యొక్క కార్యము కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. అవిశ్వాసాన్ని రానివ్వాల. అవిశ్వాసం ఎందుకు రాలేదయ్యా అంటే నిరీక్షణ కలిగిన వాడు. ఏమిట, నిరీక్షణ కలిగిన వాడు. ఈ రోజున మనకు కూడా ఉండవలసినది ఏమిటయ్యా అంటే నిరీక్షణ. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునై ఉన్నది. ఆ అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకును రుజువునై ఉన్నది ఉన్నది. దాన్ని బట్టి ఆ పెద్దలు సాక్ష్యం పొందిరి, ఆ ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు, ఆ అందును బట్టి దృశ్యమైనది కనబడదు, పదార్థములచే నిర్మింపబడలేదనియు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. సరే అండి, మనకు కావలసిన మొదటి వచనం ఏమిటయ్యా అంటే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. అంటే విశ్వాసము అనేది మన యొక్క నిరీక్షణకు నిజస్వరూపం. అంటే మన విశ్వాసానికి ఈ నిరీక్షణకు ఎప్పుడు కూడా సంబంధం ఉన్నది. ఈ రెండు కూడా కలిసి వెళ్ళాలి. కష్టము రాగానే దేవుణ్ణి అంత అయిపోయింది అని అనుకోకూడదు. ఏమనుకోకూడదు? కష్టం రాగానే అంత అయిపోయింది అనే నిరుత్సాహంలోనికి రాకూడదు. నిరీక్షణ కలిగి ఉండాలి. నీలో నిరీక్షణ ఉన్నప్పుడే విశ్వాసము అనేది నీలో సజీవముగా ఉంటుంది. హల్లెలూయా. కొద్దిసేపు దానియేల్ గురించి ఆలోచించండి. దానియేలును పట్టుకున్నప్పుడు, అంటే మొదటగా ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు నిరుత్సాహపడిపోలా, అయ్యా దేవా ఏంటి ప్రభువా, నేను పట్టుబడిపోయాను ఏంటి ప్రభువా, నీవు నన్ను కాపాడతావు అనుకున్నానే, నీవు నన్ను రక్షిస్తావని అనుకున్నానే, నీవు నన్ను వాళ్ళ కంట కనపడుకోకుండా దాచిపెడతావని అనుకున్నానే, ఇప్పుడు ఏంటి ప్రభువా దొరికిపోయాను లేకపోతే పట్టుబడిపోయాను అని చెప్పి నిరుత్సాహపడలా. నిరీక్షణ ఉంచాడు. ఏమిటంటే నా దేవుడు ఏ సమయంలోనైనా సరే రక్షింపగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఈ సమయం పోతే మరొక సమయము ఉన్నది, ఆ సమయము పోతే మరొక సమయము ఉన్నది. సమయాసమయములు దేవునికి బాగా తెలుసు. దేవునికి సమస్తమును తెలుసు. దేవునికి తెలిసినంత నాకు తెలియనే తెలియదు అని దానియేలు పట్టుబడినప్పుడు నిరుత్సాహపడలేదు, లేకపోతే విశ్వాసములో దిగజారిపోలా, బలంగా నిరీక్షణతో నిలిచి ఉన్నాడు. ఆ తర్వాత రాజుగారు ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూశారు, తప్పించడానికి తప్పించలేకపోయాడు కదా. సింహాల బోనులోకి తీసుకెళ్ళి వేసేటప్పుడు పెద్ద పెట్టును ఏడవలా, అయ్యో అయిపోయింది, ఇంకేముంది, అయిపోయింది, అంతా అయిపోయింది అని చెప్పి పెద్ద పెట్టున ఏడవలా. ఎందుకయ్యా అంటే దేవుడు ఏ సమయంలో ఏ కార్యమో చేస్తాడో అని చెప్పి నిరీక్షణతో ఉన్నాడు. కానీ ఇంక అంత అయిపోయిందండి, అంత అయిపోయిందండి అని చెప్పి గగ్గోలు పెట్టనే పెట్టల్లా. రాజు వైపు తిరిగి, రాజా రక్షించలేవా, రాజా రక్షించలేవా, అధికారులు ఈ తప్పుగా అయ్యిండయ్యా, అయ్యా ఇది తప్పు అయిపోయింది క్షమించండి అయ్యా, మరలా నేను ఇలా చెయ్యనయ్యా అని చెప్పి ఆ విశ్వాసంలో చేతులు ఎత్తేయలా. చేతులు ఎత్తివేయకోకుండా అక్కడికి కూడా ధైర్యంగా వెళ్ళాడు. ఏమిటండి ఆ ధైర్యం? దేవుడు నన్ను ఏ క్షణంలోనైనా రక్షింపగలడు. హల్లెలూయా. తర్వాత సింహాల బోనులో వేసేశారు. సింహాల బోనులో వేసిన తర్వాత అప్పుడు దేవుని కార్యము జరగడం మొదలుపెట్టింది. దేవుడు పట్టుకున్నప్పుడు ఆపలేదు, రాజు ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆపలేదు, సింహాల గుహలో వేసేటప్పుడు ఆపలేదు. దేవుని కార్యం ఎప్పుడు ప్రారంభమైంది? గుహలో వేసిన తర్వాత. నేను ఊహిస్తున్నది ఏమిటయ్యా అంటే ఎప్పుడైతే గుహల్లో వేయబడ్డాడో, సింహము ఎప్పుడైతే ముందుకు దూకబోయిందో,
అప్పుడు దేవుని కార్యము జరిగింది. దేవుని యొక్క దూత వచ్చి అడ్డముగా నిలవబడింది. హల్లెలూయ. చూడండి మరొకసారి చాలా జాగ్రత్తగా వినండి. పట్టుకున్నప్పుడు దానియేలుకి ఏమన్నా నష్టమా? నష్టం లేదు. విచారణ జరుగుతున్నప్పుడు ఏమన్నా నష్టమా? నష్టం లేదు. సింహాల బోలులో వేస్తున్నప్పుడు ఏమన్నా నష్టమా? నష్టం లేదు. నష్టం వచ్చేది ఎప్పుడు? సింహము అతనిని కబళించేటప్పుడు నష్టం వస్తుంది. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా నష్టం ఎప్పుడైతే రాబోతుందో దేవుడు అప్పుడే అడ్డుపడ్డాడు. హల్లెలూయ. నీ జీవితంలో కూడా శ్రమలలో కష్టాల్లో నుంచి నువ్వు వెళుతూ ఉన్నప్పుడు ఆ శ్రమ నిన్ను ఏమీ చేయదు. నువ్వు అనుకుంటున్నావు ఇది వచ్చేసింది వచ్చేసింది, నన్ను కబళించేస్తుంది, నన్ను మింగేస్తుంది, నా పని అయిపోయింది అని నీవు అనుకుంటున్నావు, కానీ అది నిన్ను ఏమీ చేయదు. సుమా, విశ్వాసము ఉంచు. మరొక స్టెప్, అయ్యో ఇప్పుడు ఇంకా పెద్దదైపోయిందండి శ్రమ, ఇంకా పెద్దదైపోయిందండి కష్టము, నిరీక్షణ ఉంచు, విశ్వాసము ఉంచు, అది నిన్ను నష్టపరచనే నష్టపరచదు. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా పెద్దదైపోయిందండి సమస్య, భయపడకు, దేవుడి చేతిలో నీవు బలముగా దాచబడి ఉన్నావు. హల్లెలూయ. నీవు నష్టపోవు. దేవుడు నిజమైన నష్టము నీ మీదకి ఎప్పుడు రాబోతుందో అప్పుడు తన యొక్క దూతను పంపించి, లేకపోతే తన మహిమతో నీకు నష్టము రాకుండా ఆయన అడ్డుపడగలిగిన సమర్థుడు. హల్లెలూయ. దానియేలు మీదకు ఒక్కసారిగా సింహాలు అటాక్ చేయడం మనకి ఎప్పుడైతే వచ్చాయో దేవుని యొక్క కార్యము అప్పుడు జరిగింది. హల్లెలూయ. అప్పటిదాకా దానియేలుకు కూడా తెలుసు, చేసుకోనివయ్యా వాళ్ళ యొక్క విచారం లేదు, వాళ్ళని చేసుకోనివ్వండి, మా దేవుడు ఏమన్నా సమర్థుడు కాదా? ఒకవేళ రక్షించకపోయినా దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో? దేవుని చేతిలో నేను భద్రంగా ఉన్నాను కదా, దేవుని యొక్క చేతులలో నేను ఎప్పటికీ కూడా జీవము కలిగే ఉంటాను కదా అని చెప్పి నిరీక్షణ కలిగి ఉన్నాడు. దేవుడు ఆఖరి సమయంలో దేవుని యొక్క కార్యమును చేశాడు. ఒక విషయాన్ని మీతో పంచుకొనివ్వండి. మొదట జనాలు ఎవరికీ కనపడుకోకుండా దేవుడు దాచేసినట్లయితే అసలు ఇంత అద్భుతం జరిగేదా? జరిగేది కాదు. రాజుగారు కరిడించేసి తప్పించేస్తే ఇంత అద్భుతం జరిగేదా? జరిగేది కాదు. సింహాల బోను దాకా ఆ చివరి అంచు దాకా తీసుకొని వెళ్ళి పానిండి అయ్యా కనికరించేయండి అని రాజుగారు అంటే వెనక్కి తీసుకొస్తే అద్భుతం జరిగేదా? చరిత్రలో దానియేలు పిరికివాడిగా మిగిలిపోయేవాడు. కానీ దేవుడు చివరి వరకు అనుమతించాడు. ఎందుకో తెలుసా? కని విని ఎరుగని గొప్ప అద్భుత కార్యం తన జీవితంలో చేయడానికి. హల్లెలూయ. చివరి వరకు కూడా మనం నిలవబడ్డట్లయితే నీ జీవితంలో కూడా అయిపోయింది అయిపోయింది అనిపోయింది అని అనుకుంటున్న సందర్భంలో దేవుడు నిన్ను కూడా నిలవబెడతాడు. ఆఖరి సమయంలో ఎవరు కని విని ఎరుగని అద్భుత రీతిలో దేవుడు నిన్ను రక్షించగలిగిన సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయ. అందుకు ఆయనకు మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయ. సరే ఇప్పుడు చూద్దాం రండి. దానియేలు దగ్గరకు రాజుగారు గబగబా పరిగెత్తుకొని వచ్చారు. ఉదయాన్నే లేవగానే పరిగెత్తుకొని వచ్చి దుఃఖము చేత దానియేలును పిలుస్తూ ఉన్నాడు. దానియేలు, నిత్యము సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగెనా అని అతడు అడిగాను. అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉన్నారు. రాజేమో ఏడుస్తూ ఉన్నాడు, నిశ్శబ్దంగా ఉంది. రాజు దుఃఖపడతా ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు, ఏమైనా నిరీక్షణ ఉందా? దానియేలు, నీవు రక్షింపబడ్డావా? నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అయ్యా అని పెద్ద కేక వేసి కేక వేస్తూ ఉంటే లోపల నుండి ఒక స్వరం వినబడుతుంది. హల్లెలూయ. ఏమని? రాజు చిరంజీవి యగునుగాక. హల్లెలూయ. అందరూ చనిపోయాడు అనుకుంటున్న దానియేలు సింహపు నోట పడకుండా, అందరూ దానియేలు పని అయిపోయింది, ఇక్కడతో ఆయన కళలు ఆయన కళభావాలు అన్ని ముగిసిపోయినాయి అనుకుంటున్న అందరికీ వారి యొక్క ఆ ఎవరు నమ్మలేని విధంగా, విభ్రాంతి నొందే విధంగా, ఆశ్చర్యపడే విధంగా చనిపోవలసిన దానియేలు బ్రతికాడు. హల్లెలూయ. అంటున్నాడు రాజు చిరంజీవి యగునుగాక. హల్లెలూయ. ఆ రాజు కూడా ఎంత ఆనందపడిపోయాడు. దానియేలు, నీ దేవుడు సామాన్యుడు కాదయ్యా, నీ దేవుడు నిన్ను రక్షించాడు, నీ దేవుడు నిన్ను రక్షించాడు కాబట్టే సింహాల నోళ్లలో పడకుండా నిన్ను రక్షించాడయ్యా,
గబగబా పనివాళ్ళను పిలిచి, బండ్రోతులను పిలిచి పైకి లాగండి అయ్యా అనగానే ఎంత ఆనందమో. దానియేలును తీశారు పైకి. దానియేలును తీయగానే దానియేలు అడుగుతున్నాడు, దానియేలు ఏం జరిగింది లోపల, సింహాల గుహలో ఏం జరిగింది దానియేలు అంటే, అంటున్నాడు నా దేవునికి నేను నిర్దోషినిగా కనబడితిని గనుక దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్లను మోయించేశాడు. హల్లెలూయా. రెండవ మాట, మొదటిది నిరీక్షణ, రెండవది నిర్దోషి. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని ఎదుటి ఎలా కనిపించాలి? నిర్దోషులుగా కనిపించాలి. అన్ని విషయములలో, పరిశుద్ధత విషయములో, దేవుని యొక్క సన్నిధి విషయములో, దేవుణ్ణి ధ్యానించడం విషయములో, దేవుణ్ణి ప్రార్థించడం విషయములో, ఎదుట వారి ఎడల నీ ప్రవర్తన విషయములో, లేకపోతే నీ సహోదరుల ఎడల నీ ప్రవర్తన విషయంలో, నీ పొరుగు వారి పట్ల నీ యొక్క ప్రవర్తన విషయంలో ఎలా కనిపించాలి అంటే, దేవుడు చూస్తూ ఉన్నప్పుడు నీవు నిర్దోషివిగా కనిపించాలి. హల్లెలూయా. నిర్దోషివిగా కనిపించినట్లయితే నీవు దేవుని యొక్క కార్యములను పొందుకొనడానికి అర్హుడవు. హల్లెలూయా. కొన్ని జాగ్రత్తగా ఉండాలండి. దేవుడు మన దేవుడు గొప్పవాడే, దాంట్లో ఏ విధమైన అనుమానమో లేనే లేదు. దేవుడు గొప్పవాడే, కానీ దేవుని దగ్గర నుండి కార్యములను పొందుకోవాలంటే నీవు నేను ఎలా కనిపించాలో తెలుసా? నిర్దోషులముగా. కొంతమంది ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేస్తాము, కానీ జీవితం అనేది సరిగా ఉండదు. ఈ రోజుల్లో చూస్తే చూడండి, ప్రార్థన ప్రార్థనే, మిగిలిన దినములలో లోకము లోకమే. మరి ముఖ్యంగా యవనస్తులు అలా ఉంటున్నారు, దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా ఉంటున్నారు, కానీ మిగిలిన సమయాల్లో కొన్ని విషయాల్లో తప్పిపోతూ ఉన్నారు. యవనస్తులు కావచ్చు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, కేవలం సన్నిధిలో మాత్రమే కాదు నీతో దేవుడు ఉన్నది, బయట కూడా దేవుడు నీతోనే సంచరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంచరిస్తూ ఉన్నప్పుడు నీ దేవునికి నీవు ఎలా కనిపించాలి? నిర్దోషివిగా కనిపించాలి. ఏ యొక్క కళంకమో కనిపించడానికి వీలు లేనే లేదు. ఒకవేళ లోక మాలిన్యము ఏమైనా అంటుకున్నదా, వెంటనే దేవుణ్ణి క్షమాపణ అడిగి వెంటనే తుడిచివేసుకోవాలి. ఎవరైనా రోడ్డు మీద పడితే అలాగే కూర్చుంటారండి? ఎవరన్నా కూర్చుంటారా? టక్కన లేచి ఎవరు చూడకముందే గబగబా దులిపేసుకొని లేచి చక్కగా నిలవబడతారు. మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క హృదయానికి ఏ విషయంలోనైనా గద్దింపునిస్తూ ఉంటే, ఈ విషయంలో నువ్వు తప్పిపోయావు కదా అని చెప్పి దేవుడు నిన్ను గద్దిస్తూ ఉంటే, నీవు కూడా ఏం చేయాలి? తక్కన లేచి దేవుని సన్నిధానానికి వచ్చి నీకు అంటిన పాపమును అంతటినీ కూడా దులిపివేసుకోవాలి, తుడిచివేసుకోవాలి, కడగబడాలి. కడగబడి దేవుని దృష్టికి నిర్దోషివిగా ఉన్నట్లయితే దేవుడు నీ ఎడల గొప్ప కార్యములను చేస్తాడు. హల్లెలూయా. Thank you.